గానలందు ప్రతి వర్షము నంబులి నాలుగైదు పిల్లలగను దూడనొక్కటి నిలంగను ధేనువు రెండు మూడు నేడులకు అటులైన బెబ్బులి కుటుంబములు అల్పములాయే ఆలమోదలు కడు వృద్ధి చెందవే అధర్మము ధర్మముదల్ప భాస్కర. ధర్మశ్చరితవ్య, ధర్మమును ఆచరించాలి అంటుంది ధర్మశాస్త్రం. ధర్మో రక్షతి రక్షిత అని చెబుతుంది మహాభారతం. ధర్మాన్ని నీవు కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అలాగనే ధర్మం చరా, ధర్మమునే ఆచరింపుము అని వేదం చెబుతున్నది. అరణ్యంలో ఉండేటువంటి పులులున్నాయి, ఏడాదికి నాలుగు పిల్లల్ని కంటాయి, నాలుగో ఐదో ఆరో పదో. అలాగనే భూమి మీద సంచారం చేసేటువంటి ధేనువు ఆవు ఉన్నది, ఇప్పుడో ఏడేళ్లకు మూడు నాలుగేళ్లకు ఒకసారి, రెండేళ్లకు మూడేళ్లకు ఒక దూడను పెడుతుంది. లోకల్లో ఎటు చూచినా కానీ ఆవుల మందలే కనపడతాయి, కానీ పెద్ద పులుల మందలు కనపడతాయా? ధర్మంగా ఉంటే వృద్ధి అలా సాగుతుంది, కనపడుతుంది మన కళ్ళ ఎదుట. ధర్మం కాక అధర్మంగా ఉన్నదనుకోండి, ఆ పెద్ద పుల కుటుంబంలాగా అల్పములై క్షీణించిపోతాయి సుమ. కనుక ఎప్పుడూ కూడా ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి మాటను ప్రధానంగా ఈ పద్యంలో మనకు తెలియజెబుతున్నారు. వలనుగా నలనుడు ప్రతి వర్షము నంగులి నాలుగైదు పిల్లలగను దూడనొక్కటి నిలంగను ధేనుగు మూడు నీడుల అటులైన బెబ్బులి కుటుంబములల్పములాయి ఆలమందములు కడు వృద్ధి చెందవే అధర్మము ధర్మముదల్ప భాస్కరా.